తిరుమలలో అక్రమ తవ్వకాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అక్రమ తవ్వకాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అలాగే గ్రావెల్ తవ్వకాలపై కూడా విచారణ చేపట్టాలని కలెక్టర్కు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. 50 ఎకరాల భూములను రక్షించే విధంగా చర్యలు తీసుకోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, థ్యాంక్ యూ సుజాత. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం అయ్యర్ జగన్నాథపురంలో కొండపై అక్రమ తవ్వకాలపై అధికారులు విచారణ చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ, అదేవిధంగా మైనింగ్ రెవెన్యూ అధికారులు కూడా ప్రస్తుతం ఏదైతే అక్రమ తవ్వకాలు జరిగినా ఆ ప్రాంతంలో కూడా ఆ విచారణ చేపట్టారు. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ద్వారకా తిరుమల మండలం అయ్యర్ జగన్నాథపురంలో పర్యటించారు. ఏదైతే అక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదైతే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పరిసరాలను కూడా ఆయన పరిశీలించారు. ముఖ్యంగా ఆలయంలో కొండ ఏదైతే కొండపై వెలుసున్న ఆలయం దగ్గర సమీపంలో కొండను ఎవరైతే అక్రమార్కులు త్రవ్వేశారని, అదేవిధంగా ఆలయానికి చెందిన 50 ఎకరాల భూములు ఏమయ్యాయని కూడా ఆయన అక్కడున్న అధికారులను ఆదేశించారు. జగన్నాథపురంలోని ఆలయానికి 50 ఎకరాల వరకు భూములు ఉన్నాయి, వాటి రక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో కూడా తెలపాలని ఆదేశించారు. అదేవిధంగా ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ త్రవ్వకాలు చేపట్టడంపై విచారణ కూడా ఆయన ఆదేశించారు. ఇక్కడ త్రవ్వకాలు చేసిన గ్రావెల్ ఏ విధంగా వినియోగించారు, త్రవ్వకానికి అనుమతులు ఉన్నాయా, ఉంటే నిర్దేశించిన ప్రాంతాల్లోనే త్రవ్వకాలు జరిపారా, పరిధులు దాటి త్రవ్వారనేది విచారించారని కూడా ఆదేశించారు. అటవీ దేవాదాయ భూముల్లో కూడా ఏమైనా త్రవ్వకాలు చేపట్టారనేది కూడా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ విక్టరీ సెల్వన్ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే జిల్లా కలెక్టర్ విక్టరీ సెల్వీ కూడా స్పందించి వెంటనే మైనింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, అటవీ శాఖ డిపార్ట్మెంట్ యంత్రాంగం పర్యవేక్షించి కొలతలు వేస్తూ కొండ త్రవ్విన ప్రదేశాలు గ్రీన్ ఫీల్డ్ కొరకు త్రవ్విన జరిగిందా లేక దళారులకు లబ్ధి చేకూరేలా తరలించారనే విషయాలపై కూడా విచారణ చేపట్టాలని కూడా అటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏదైతే జగన్నాథపురంలో ఆ అక్రమ త్రవ్వకాలు జరిగినాయో ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు పర్యటించి అక్కడ కొలతలు కూడా చేపట్టారు. ముఖ్యంగా గత వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో ఏదైతే గ్రావెల్ త్రవ్వకాలు ద్వారకా తిరుమల మండలం విచ్చలవిడిగా సాగాయని, అక్రమ మార్కులు యథేచ్ఛగా గ్రావెల్ త్రవ్వకాలు జరిపారని కూడా పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు రావడంతో కూడా ఆయన నిన్న ఏదైతే ఆ కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి ఏదైతే గ్రావెల్ త్రవ్వకాలు జరిగాయి, అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు జరిగా ప్రాంతాన్ని కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అటు ఎవరైతే అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు జరిపారో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించడంతో ఇటు అధికారులు ఈ రోజు ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆ ఏది అక్రమంగా త్రవ్వకాలు జరిగాయో అక్కడ పరిశీలన చేపట్టారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.